Welcome back to Tempting Balls, India's tasty and healthy recipes. Nenu mee Siri Santosh. Tempting Balls lo ee roju special pachi pasupu kommulu maamidi allam tho nilva pachadi chestunnanandi. Pachi pasupu allam lo unde aushadha gunala gurinchi andarki telise untundi. ఈ పచ్చి పసుపులో మంచి పవర్ఫుల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అలాగే అల్లంలో కూడా డైజెషన్కి కానీ మనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి కానీ ఈ పచ్చి పసుపు అల్లం రెండూ కూడా సూపర్ మెడిసిన్స్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో చాలామంది హెల్తీ రెసిపీస్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండి. సో అలాంటి వారు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు రూమ్ టెంపరేచర్లో 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ రా టర్మరిక్ పికిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రండి, ఇక్కడ నేను 200 గ్రాముల పచ్చి పసుపు కొమ్ములు తీసుకున్నానండి. ఇవి మనకి వింటర్ లో ఎక్కువగా దొరుకుతాయి. వీటికి పైన స్కిన్ మొత్తం ఇలా తీసేయండి. ఇలా స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత నీళ్ళలో వేసి ఒకసారి కడిగి బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత 150 గ్రాములు అల్లం తీసుకున్నాను. ఇది మామిడి అల్లం అండి. ఇది మీకు పచ్చి మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది దొరకని వారు నార్మల్ అల్లంతో కూడా చేసుకోవచ్చు. వీటికి కూడా పైన స్కిన్ మొత్తం తీసేయండి. తర్వాత వీటిని కూడా నీళ్ళల్లో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. వీటిని ఒక క్లాత్ పైన వేసి తడి లేకుండా ఒకసారి బాగా తుడిచేసి గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. తడి అనేది లేకుండా పూర్తిగా ఆరిపోవాలి. గంట తర్వాత చూసారా, అసలు తడి లేకుండా పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కప్ మెజర్మెంట్స్ కూడా చూపిస్తానండి. ఈ కప్పు తో 1.5 కప్పులు పసుపు ముక్కలయ్యాయి, 1 కప్పు అల్లం ముక్కలు. ఇందులో ఒక 1/2 కప్పు 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఇవి కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టిన తర్వాత ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు అంటే 40 గ్రాములు ఆవాలు వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఇవి పచ్చి ఆవాలేనండి, వేయించినవి కావు. పావు కప్పు ఆవాలు పౌడర్ చేస్తే 1/2 కప్పు ఆవ పిండి అయ్యిందండి, అంటే పిండి డబుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, మిక్సీ పట్టిన ఆవ పిండి, 1/2 కప్పు అంటే 60 గ్రాములు కారం, 1 టీ స్పూన్ వేయించిన మెంతుల పొడి, 1/2 కప్పు సైంధవ లవణం. ఇది మీకు అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ లో ఈజీగా దొరుకుతుందండి. ఈ పికిల్ హెల్తీ పర్పస్ లో చేస్తున్నాం కాబట్టి ఈ సైంధవ లవణం వేస్తున్నాను. ఇది లేని వారు కళ్ళుప్పుని మిక్సీ పట్టి వేసుకోండి. తర్వాత 1/2 కప్పు అంటే 60 ml నిమ్మరసం వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో 1 కప్పు అంటే 250 ml నువ్వు పప్పు నూనె హీట్ చేసుకోండి. ఈ పచ్చడికి కంపల్సరీ నువ్వు పప్పు నూనె యూస్ చేయండి. పచ్చడికి టేస్ట్ బాగుంటుంది అండ్ బోన్ స్ట్రెంత్ కూడా చాలా మంచిది. ఈ నూనె మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇన్ఫాక్ట్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుంది కూడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతి గింజలు వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత 4 ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలపండి. ఆయిల్ వేడికే మిగిలినవన్నీ వేగిపోతాయి. ఇంగువ వేసే క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి, సో మీరు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసి బాగా కలపండి.
దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 4-5 రోజులు బాగా ఊరనివ్వండి. 5 రోజుల తర్వాత ముక్కలకి ఉప్పు పులుపు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఐదు రోజుల తర్వాత చూసారా ఆయిల్ చక్కగా పైన తేలి ఎంత ఫ్రెష్ గా ఉందో పికిల్. ఇలా ఆయిల్ పైన తేలితేనే మీకు పచ్చడి ఎన్నాళ్ళైనా పాడవదండి. ఆయిల్ పైన తేలకపోయినా లేదంటే ఉప్పు తక్కువైనా పచ్చడి పాడైపోతుంది. అందుకే నిల్వ పచ్చళ్ళకి పూర్వం నువ్వు పప్పు నూనెని యూజ్ చేసేవారట. సో నిల్వ పచ్చళ్ళు తిన్నా ఆ రోజుల్లో ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఈ పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా సర్వింగ్ జార్ లోకి తీసుకుని ఎంజాయ్ చేయండి. ఇంతేనండి పచ్చి పసుపు అల్లం నిల్వ పచ్చడి రెడీ. మంచి హెల్తీ అండ్ టేస్టీ పికిల్ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.